ఓం శ్రీ నమః శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వేక్షకులు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతప్రశ నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎలా ఉంటుంది చూద్దాం స్టార్ మీకోసం మీరు టైం కేటాయించుకోండి ఇది మీకు ముఖ్యమైన సూచన మీకోసం మీరు టైం కేటాయించుకోవాలి అనవసరం ప్రయారిటీస్ అనవసరం పనులు డబ్బు ఖర్చు పెట్టడము డబ్బు వృధాగా ఖర్చు పెట్టడము టైం వేస్ట్ చేయడము వేరే వాళ్ళ కోసం తిరగడము ఇలాంటివి కాకుండా కేవలం మీకోసం మీరు జీవించే ప్రయత్నం చేయండి కానీ మీకు దానికంటే కూడా మీకు మనసు మిగతా వాళ్ళ మీద మిగతా వాళ్ళ పనుల మీద మిగతా వాళ్ళ గురించి వెళ్తూ ఉంటుంది షార్ట్కట్లో డబ్బు డబ్బు సంపాదించాలి అనే ప్రయత్నం చేస్తారు దానివల్ల టైం వేస్ట్ అవుతుంది ఆ డబ్బు రాదు సరి కదా మీరు ఇబ్బందులు పాల్గొతారు అందువల్ల బద్ధకం విరక్తి మందత్వం మీ విషయంలో మీకు ఉంటాయి అంటే పక్క వాళ్ళ విషయం అంటే మీరు పరిగెడతారు అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీ పని ముందు మీరు స్వార్థంగా ఉండండి స్వార్థం మీకు ఈ సమయంలో మీకు అవసరం స్వార్థం లేక నిస్వార్థంగా ఉండడం తప్పు కాదు మంచిదే కానీ ఈ సమయంలో మీరు స్వార్థంగానే ఉండాలి పదిహేను రోజులు మీ పనులు మీరు ప్రయారిటీ ఇచ్చుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ విల్ ప్రజెంట్ ఫైవ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కొంత విచిత్రమైన స్థితి ఉంటుంది మీకు గతంలో కొన్ని అనుభవాల దృష్ట్యా మీకు అందరినీ ఒకలాగే ఆలోచించడం మొదలు పెడతారు దీనివల్ల మీకు ఇబ్బంది ఇప్పుడు ఎవరో మోసం చేశారు నమ్మించి అందరూ మోసం చేయరు కదా ఆ మోసమైన సందర్భంలో జరిగినటువంటి సంఘటనలు అయితే ఆ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో ఇన్సిడెంట్ ఏవైతే ఉంటాయో అదే జరుగుతూ ఉంటాయి రిపీటెడ్గా మీకు జరుగుతున్నప్పుడు సమాజం మీద మనుషుల మీద నమ్మకాలు పోతూ ఉంటాయి మీకు ఈ సమయంలో మీరు జరిగే పరిణామం అది మానసిక సంఘర్షణ మిమ్మల్ని తక్కువగా చేసి చూడటము మీ సలహాలు చెప్తూ ఉండడము కొంత అవమానకరంగా కొంత మోసపూరితంగా వ్యవహరించడం మీతో ఉంటుంది మనుషులు దాని మూలంగా ఎవరితో ఉండాలి ఎవరిని ఏ రకంగా ట్రీట్ చేయాలి మీకు అర్థం కాక మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలాంటి స్థితి మీకు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల దాకా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండేది మూడో వారం అంతా కూడా ఫిబ్రవరిలో అనవసరం ప్రయారిటీస్ ఎవరికి ఇవ్వద్దు అనవసరంగా ఎవరి మా సలహాలు పాటించవద్దు సలహాలు అడగద్దు అడిగిన తర్వాత చెయ్యకపోతే కోపం వస్తుంది కదా అడగకండి మీ పని మీరు చేసుకోండి అన్నీ మీకు తెలుస్తాయి మీకు తెలియని నేను చిన్నపిల్లలేం కాదు మీరు తెలుస్తూ ఉంటాయి అన్నీ కూడా ఏది ఎలా చేయాలి మీకు గత అనుభవాల దృష్ట్యా అందువల్ల జాగ్రత్త మీరే నిర్ణయాలు తీసుకోండి ఫ్యూచర్లో కూడా కొన్ని డిపెండింగ్ నేచర్ ఉంటుంది స్వతంత్రంగా పనులు చేసే ప్రయత్నం చేయండి కుటుంబంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టెంపరెన్స్ ఇక్కడ కూడా అదే చెప్తోంది మీరు తొందరపడి ఎలాంటి కమిట్మెంట్లు ఇవ్వద్దు మీకోసం మీరు పని చేయండి డబ్బు అప్పు ఇవ్వడం కానీ డబ్బు అప్పు తీసుకోవడం కానీ ఏదైనా ఉద్యోగం విషయం కానీ వ్యాపారం విషయం కానీ లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళడం కానీ పెళ్లి సంబంధాలు కానీ ఏదైనా కానీ నేను నీకు ఎందుకని చెప్పి ఎవరికి ఎలాంటి హామీలు ఇవ్వద్దు వీలైతే ట్రై చేస్తాను ప్రయత్నం చేస్తాను తప్పనిసరిగా తప్ప ఖచ్చితంగా నేనే చేస్తాను మీరు చెప్పకండి చేయగలిగితే మంచిది సహాయం కానీ అది మీకు భారం అవ్వకూడదు ఇది మీరు గుర్తించాలి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ మీకు మీద కొంత ఒక కామ్గా ఎంక్వైరీ నడుస్తూ ఉంటుంది మీరు వర్క్ ఎలా చేస్తుంది పెర్ఫార్మెన్స్ ఎలాగుంది ఇవన్నీ కొంత గమనిస్తూ ఉంటారు మిమ్మల్ని ఎవరో జాగ్రత్తగా ఉండండి మీ పై వాళ్ళ గురించి మీరు లూజ్ టాక్ చేయవద్దు మీ మేనేజర్ గురించి మీరు కొలుగుదామన్నా లూజ్ టాక్ చేశారు అనుకోండి వీళ్ళు వెళ్ళి వాళ్ళకి చెబితే మళ్ళీ అనవసరంగా మీరు ఇబ్బంది పడతారు పొద్దున్న అందువల్ల ఎవరి గురించి ఎలాంటి కామెంట్లు చేయొద్దు టచ్ లాగా ఉండి మీ పని మీరు చేసుకు వెళ్ళండి ఈ పక్క వాళ్ళ పని మీరు తలదోర్చుకోండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఫ్రెషర్స్కి కానీ కొంచెం చిన్న జాబ్స్ చేసేవాళ్ళు అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కానీ ఉద్యోగం చేసి మానేసినా ఫ్రెషర్ అయినా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది సీనియర్స్కి అయితే ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగిడ్ మెన్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగానే ఉంటుంది సామాన్యంగా ఉంటుంది చాలా ఎక్సెస్ ప్రాఫిట్లు ఏమి రావు కానీ నష్టాలు కూడా లేకుండా సామాన్యంగా బండి నడిపిస్తూ ఉంటారు మీరు పర్వాలేదు ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతోంది ఎంప్రెస్ ఆర్థికంగా ఇబ్బంది ఏమీ రాదు మీకు ఏదో కొంత ఫైనాన్షియల్ బ్యాకప్ ఏదైనా ఉండే అవకాశం ఉంటుంది సర్దుబాటు ఉంటుంది ఆర్థికమైన ఇబ్బంది అంటే ప్రత్యేకంగా మీరేమి ఎదుర్కోరు మీరు పిల్లలు పెళ్లి విషయాల్లో కానీ ఉద్యోగాల విషయాల్లో కానీ ఫారిన్ ట్రావెలింగ్ లాంటి విషయాల్లో కానీ డబ్బు ఖర్చు పెట్టే అవకాశం సంతానం కోసం డబ్బు ఖర్చు పెట్టే అవకాశము మీరు మగవాళ్ళు మీ భార్య కోసం డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంది మీ భార మీ భార్య కానీ మీ కూతురు కానీ ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉంటే మనకి సిజన్ ఆపరేషన్ జరిగే అవకాశం ఉంటుంది ఈ సమయంలో దానికోసం డబ్బు ఖర్చు పెట్టేసి పరిస్థితి ఏర్పడుతుంది చూసుకోండి ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది ఏమి ఇబ్బంది ఉండదు ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ ప్రత్యేక చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు ఇద ముఖ్యమైన సంఘటన జరుగుతుందా స్ట్రెంగ్త్ సహనంగా ఉండండి పరిస్థితులు కంట్రోల్ తీసుకునే ప్రయత్నం చేయండి ఒక్కోసారి మీరు కాంప్రమైజ్ అవ్వండి అలాగే అవసరమైతే గట్టిగా మాట్లాడి వాళ్ళని లొంగ తీయండి సామాధాన పెద్ద రూపాయలన్నీ ఉపయోగించి పరిస్థితి కంట్రోల్ తీసుకోవాలి అలాగే మీరు చేస్తున్నటువంటి చర్యలు కూడా బయటకు కనబడకుండా జాగ్రత్తగా చూడండి ఈ రకమైన జాగ్రత్త మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆడవాళ్ళకి ఎంత సూచన ఉందా లవర్స్ ఎవరికైనా డైవోర్స్ కేసులు అంటే నడుస్తూ ఉంటే అది సెటిల్ అవుతుంది అలాగే ఎవరికైనా కొంచెం కుటుంబాల ఘర్షణ వాతావరణం ఉంటే ఎక్కువ పోకుండా చూసుకోండి ఘర్షణ వాతావరణం రాకుండా చూసుకోండి అలాగే మీ ప్రమేయం లేకుండా మీ పర్సనల్ లైఫ్లోకి ఎవరో ఒకరు ఇంటర్ఫీర్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు అది ఎవరైనా కావచ్చు స్నేహితుల కుటుంబ సభ్యుల ఇంకెవరైనా కావచ్చు అంటే నెగిటివ్గా తీసుకోవద్దు దీన్ని మీ భార్యాభర్తల మధ్యలో కొంత ఇబ్బందులు పెట్టే గొడవలు పెట్టే ప్రయత్నం జరుగుతుంది వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఫేస్బుక్లో మాటలు వేట్లో కూడా కామెంట్లు చేయడం షేర్లు చేయడం అనేటువంటి చేయకండి రిస్కీ ఆర్గ్యుమెంట్లు ఏమి చేయొద్దు ఎవరి పర్సనల్ మేటర్లు మీరు దూరొద్దు మీ పర్సనల్ మేటర్స్ ఎవరిని దూరణ మీ పర్సనల్ లైఫ్ గురించి అవ్వద్దు మీరు డిస్కస్ చేయకండి పిల్లలకి పిల్లలకైతే సూచన ఉందా ఫోర్ ఆఫ్ కప్స్ ప్రత్యేక సూచన అంటూ ఏది లేదు సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే ధనుష మూడు నాలుగు ఎలా ఉంది సన్ కొంత మీరు మెచ్యూరిటీతో ఉండాలి ప్రతి చిన్నపిల్లలా ప్రవర్తించకూడదు తొందరపాటు ఉండకూడదు చిన్న ఆనందం పొందితే దాని నుంచి వచ్చేసింది అని చెప్పి మీరు ఊహించేసుకోకండి వాస్తవాన్ని జీవించండి మీకు సపోర్ట్ ఉంటుంది చిన్న చిన్న పొరపాటు చేసిన సపోర్ట్ ఉంది సపోర్ట్ ఉంది కదా అని మీరు రెచ్చిపోవద్దు ఎంతలో ఉండాలో అంతలో ఉండండి ఎంత చేయాలో అంతే చేయండి జాగ్రత్తగా ఉండండి సద్విషవానికి ఎలా ఉంటుంది టవర్ స్థాన చలనము ఉద్యోగంలో మార్పులు లాంటివి కనబడుతున్నాయి పదవి వినియోగము పదవి లాభాలు లాంటివి కనబడుతున్నాయి జీవితంలో ఉద్యోగ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యమైన మార్పులు అనేకంగా కనబడుతూ ఉన్నాయి మీరు స్థాన జలనం ఉద్యోగం నమ్మకం చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ లొకేషన్ ప్రయత్నం చేస్తూ ఉంటే చూడండి నోటీస్ పీరియడ్ నుండి వెంటనే రిలీజ్ అయిపోయే అవకాశం ఉంటుంది కొత్త జాబ్ దొరకకపోయినా కానీ ముందర రిజైన్ చేసి ఉంటే వెంటనే రిలీజ్ చేస్తారు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగ విషయంలో ముఖ్యమైన విషయాల్లో పదహారు పదిహేడు తారీఖుల్లో పదహారు నుంచి పంతొమ్మిది తారీఖు మధ్యలో ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు వాయిదా వేయండి పూర్వభదం వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ హ్యాండ్స్ ఒత్తిడి అధికంగా ఉంటుంది శారీరక శ్రమ మానసిక శ్రమ చాలా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు కొంత మీరు కొంత తెచ్చుకునే కష్టాలు ఉంటాయి అందువల్ల ఎంతవరకు అంతవరకు చూసుకోండి తప్పించి తిరిగే ప్రయత్నం చేయండి పరిహారం ఏం చేయాలి ఉత్తరాక్ష ధనిష్టవాళ్ళని ఏం పరిహారం చేయాలి క్వీన్ ఆఫ్ కప్స్ మీరు పాత మొక్కులు ఉంటే మొక్కులు తీర్చుకోండి మీ సంతానం కోసమైనా మొక్కున్నారా చూసుకుని మొక్కులు తీర్చుకోండి మేమైనా మొక్కులు లేకపోతే అమ్మవారి పూజ చేసుకోండి ఒకసారి చాలు చదువిషం వల్ల ఏం చేయాలి టెన్ ఆఫ్ కప్స్ ప్రత్యేక పరిహారం అంటే ఏమీ అక్కర్లేదు మీరు ప్రశాంతంగా మీరు నిచిపూజ చేసుకోండి చాలు పూర్వభద్రం వల్ల ఏం చేయాలి మిజీషియన్ మీరు కూడా పరిహారం అక్కర్లేదు మీరు జాగ్రత్తగా మీరు ఒత్తిడి తగ్గించుకోండి చాలు అంతకంటే ఇంకేం అక్కర్లేదు ప్రత్యేక పరిహారాలు మీకేమీ అక్కర్లేదు మొత్తం శుభాసుకంగా ఉంది జాగ్రత్తగా ఉండి పరిహారాలు చేసుకోండి శుభం పోయాలి